మైనర్లు ద్విచక్ర వాహనం నడిపితే వారి తల్లిదండ్రులతో పాటు ఆ ద్విచక్ర వాహనం యజమాని మీద క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు వినుకొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ శ్రీనివాసరావు. ఇదే విధంగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే వైన్ షాపులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అలాగే బ్రాకెట్ బెట్టింగ్లు నిర్వహించే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినుకొండ రూరల్ సర్కిల్ పరిధిలోని 4 మండలాలు అయినటువంటి ముజండ్ల, సావల్యపురం, ఈపూరు, బొల్లాపల్లి ప్రజలకు పోలీసు వారు తెలియజేయనుండగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము ఇప్పటి నుండి 1వ తారీఖు వరకు కూడా, ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా మేము ట్రాఫిక్ గురించి ప్రజలకి సెన్సిటివ్ చేయదలుచుకున్నాము. దానిలో భాగంగా ఈ మైనర్లకి వాహనాలు కానీ, 2 వీలర్స్ మెయిన్గా 18 సంవత్సరాల్లో పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వటం వల్ల ఏదైనా జరగడానికి జరిగితే దానిలో ఆ 2 వీలర్లో ఎవరి పేరు మీద ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తల్లిదండ్రులు కూడా బాధ్యత చేయవలసి వస్తుంది. 304 క్లాస్ 2 కింద 10 సంవత్సరాల వరకు శిక్ష పడే నేరంగా పరిగణించబడుతుంది. అందువల్ల మైనర్లకు ఎవరో వెహికల్ ఇవ్వద్దు. 2, మద్యం సేవించి వాహనాలు నడవడం వల్ల ఏమి జరగకపోయినా కానీ మా తనిఖీల్లో భాగంగా దొరికితే ఖచ్చితంగా వాళ్ళని కోర్టు ముందు పంపిణీ చేస్తాం. వాళ్ళకు సుమారుగా 2 రోజుల నుంచి 7 రోజుల్లోపు జైలు శిక్ష పడే అవకాశం కల నేరాల్లో ముద్దాయిగా తెలుస్తాం. అలా దానితోటిగా అక్కడ ఏదన్నా వీళ్ళు మద్యం తాగేటువంటి ఏదన్నా జరిగితే జరగరాని దానిలో కూడా 304 క్లాస్ 2 కింద 10 సంవత్సరాలలోపు శిక్ష పడే నేరంగా పరిగణించబడుతుంది. 3, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి వాహన డ్రైవర్లకు వాడు చేసే ఏదైనా చర్యల వల్ల కనుక ఏదన్నా నేరంగా జరిగితే దానిలో ఆ డ్రైవర్తో పాటు ఆ వాహన ఓనర్ను కూడా అదే కేసులో 304 క్లాస్ 2 కింద ముద్దాయిగా తెలుస్తాం. కాబట్టి దయచేసి ఈ 4 మండలాల ప్రజలకు తెలియజేయమన్నాక మీరు మీ వెహికల్స్ని మైనర్ పిల్లలకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి కానీ, త్రాగి ఉన్న వాడికి కానీ ఇవ్వవద్దు. అట్లా ఇస్తే వాళ్ళు చేసిన నేరంలో మీరు కూడా బాధ్యత అవుతారు. మీరు నాటే విత్తనాలు బ్రాండెడ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ వాళ్ళు సూచనలు పాటించి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుని మీరు విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనేటప్పుడు బిల్లులు, ఆ లేబులు, ఆ కవర్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే మీకు ఏదన్నా నష్టం జరిగినప్పుడు మేము ఆ పంటలు అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా మా దగ్గరికి వచ్చినా కేసును పరిధిలో తీసుకోండి. బిల్లులు లేకుండా, అలాంటి లేబులు లేకుండా ఉంటే మాత్రం తీసుకోండి. దయచేసి పర్మిషన్ ఉన్న నర్సరీ దగ్గర నుంచే మొక్కలు కొనండి. ఎవరన్నా అట్లా పర్మిషన్ లేకుండా అనాథరి నర్సరీలో ఉంటే మా దృష్టికి కానీ అగ్రికల్చర్ దృష్టికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టరీతమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులకి, ముఖ్యంగా రైతులకి తెలియజేయగా, లైసెన్స్డ్ నర్సరీ దగ్గర నుంచి మొక్కలు కొనండి. అగ్రికల్చర్ వారి సూచన, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి సూచన మేరకు ఇచ్చిన బ్రాండెడ్ సీడ్స్నే వాడండి. అలా వాడిన సంవత్సరమే మీకు ఏదైనా అన్యాయం జరిగితే భవిష్యత్తులో పోలీసు వారు సాయం చేయగలుగుతారు. అలా కాకుండా ఏ పడితే అనుకుని మేము అనుకున్నామంటే మేము ఎలాంటి కేసులు భవిష్యత్తులో రిజిస్టర్ చేయం. గౌరవ మన ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా మాకు చెప్తున్నారు. ఈ విషయంలో మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఖచ్చితంగా వారి సూచన మేరకు కూడా మేము పాటిస్తూ ఉన్నామండి. స్కూల్ బస్సుల విషయంలో కూడా అవి మంచి పర్మిట్లు కలిగి ఉన్న బస్సులనే, మంచి కండిషన్లో ఉన్న బస్సులనే చెప్పాలని స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాం. లైసెన్స్ డ్రైవర్నే వాహన చౌదరిగా పెట్టుకోవాలి. పరిమితికి మించి ఎక్కించకూడదు. ఈరోజు నుంచి మేము మా ఎస్ఐ గారు 4 మండలాల్లో పర్యవేక్షిస్తాము.
అలాంటి చేతనం ఉంటే మంచి డ్రైవర్ని పెట్టుకొని మంచి వెహికల్స్ వాడండి. అలాంటి చేతనం ఉంటే ఖచ్చితంగా మేము. కర్నూలు జిల్లా